साधारण मन रोजुारी कार्यक्रम एनो पनल मन को पोरपाटी पोरपाटू समस्या कारण इलांट विषय भावस्तार मरको विश्वसिस्तार अयिते ई पद्धतुलनु पाटिंचाला लेदा अनेदि पूर्तिगा वारि व्यक्तिगत विषयं कानी मन पेद्दवारु कोन्नि संस्कृति सांप्रदायालनु अनुसरिंचेवारु ई क्रमंलो मनं मन इंट्लो चेयकूडनि पनुलु एंटो ओक्कसारि तेलुसुकुंदां चाला मंदि पొద్దుకిన తర్వాత నిద్ర లేచి వాకిల్ ముందు నీటిని చల్లుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అదే విధంగా నిద్ర లేచిన వెంటనే దుప్పటి తప్పనిసరిగా మడిచి పెట్టాలి లేకపోతే దరిద్ర దేవత కొలువై ఉంటుంది అంతే కాదు ఆ రోజంతా కూడా వారికి ఎంతో లేజీగా అసహనంగా కూడా ఉంటుంది ఇక భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచం ముందు చాలా సేపు కూర్చోనే ఉంటారు అలా ఎప్పుడు ఎంగిలి కంచం ముందు కూర్చోకూడదు పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు ఫోటోలను సైతం ఉంచకూడదు అదే విధంగా విగ్రహాలు ఎత్తైతే చాలా తక్కువ వరకు ఉండేలా చూసుకోవాలి మనం పూజ చేసే సమయంలో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దేవుని ముందు నీరును పెట్టి తీరాలి దేవుని గదిలో ఒక ప్రమిద పెట్టేవారు మూడు వత్తులను వేయాలి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రమిదలు వెలిగించే వారు రెండు వత్తులను వేసి దీపారాధన చేయాలి రోజు దీపారాధనకు మన శక్తికి తగ్గ నూనెను ఉపయోగించుకోవచ్చు కానీ ఏదైనా ప్రత్యేక పూజలు చేసే సమయంలో అనగా వ్రతాలు నోములు చేసే సమయంలో తప్పనిసరిగా దీపారాధన నూనె మాత్రమే వాడాలి అదే విధంగా నువ్వుల నూనె ఆవు నెయ్యి వంటి వాటితోనే పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఇక అదే విధంగా సాయంత్రం ఆరు గంటలు దాటితే నూనె సూది ఉప్పు కోడిగుడ్లను ఇంటిలోకి తెచ్చుకోకూడదు ఇది శని స్థానాలు కావడం ద్వారా శనిని కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది కనుక పొరపాటున కూడా ఇలాంటి పనులు అస్సలు చెయ్యకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు దీంట్లో చాలా మట్టుకు మనం తెలిసి కూడా తప్పులు చేసేవారే ఉంటారు ఈ విషయాలను ఇప్పటి నుంచైనా మార్చుకుంటే వారింట్లో ఎంతో మంచి శుభాలు జరుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్.